నిస్వార్థ దేశభక్తి అసమానమైన ఆత్మవిశ్వాసం అంతకుమించి సంకల్ప బలం పవిత్రత ఇవే ఆయన అస్త్రశస్త్రాలు ప్రలోభాలు ప్రతికూలతలు ఎదురైనా వెన్నుచూపలేదు జాతీయత భావాలను మనస వాచ నమ్మి ఆచరించారు పత్రికా సంపాదకుడిగా మహాత్ముడి మెప్పు పొందారు తెల్లవారి కోపాగ్ని నుంచి తప్పించుకుంటూనే వారి వెన్నులో వణుకు పుట్టించారు ప్రజల్ని జాతీయ ఉద్యమం వైపు కదిలించడంలో ఆయన కలం ఓ సంచలనమైంది కృష్ణా పత్రిక సంపాదకుడిగా విశేష సేవలు అందించి జాతీయ స్థాయి గుర్తింపు పొందారు ముట్నూరు కృష్ణారావు రచయితగా స్వాతంత్ర సమరయోధుడిగా పత్రికా సంపాదకుడిగా తెలుగు సాహితీ అభివృద్ధికి విశేష కృషి చేసిన భాషాభిమానిగా చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణా పత్రిక పేరు వినగానే గుర్తొచ్చే పేరు ముట్నూరు కృష్ణారావు జాతీయోద్యమ సమయంలో ఎంతో మందిని ఉత్తేజపరిచింది కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు అకుంఠిత దీక్ష అచంచల దేశభక్తితో కృష్ణా పత్రికను నిలబెట్టారు కృష్ణారావు కృష్ణా జిల్లా శ్రీకాకుళం సమీపంలోని ముట్నూరులో 1879లో జన్మించారు ఆయన తండ్రి నాగభూషణం జిల్లా మునసబుగా ఉండేవారు కృష్ణారావు పుట్టిన వెంటనే ఆయన తల్లి చనిపోగా 6 ఏళ్ల వయస్సున్నప్పుడు తండ్రి మరణించారు కృష్ణానది వరదల్లో ముట్నూరు గ్రామం మునిగిపోయి కాలగర్భంలో కలిసిపోయింది ముట్నూరు వంశస్థులు దివి తాలూకా రామన్నపేటకు తరలి వెళ్లారు తమ పూర్వీకులే ఇంటి పేరును ముట్నూరుగా మార్చుకున్నారని కృష్ణారావు చెప్పేవారు కృష్ణారావు తన బాబాయి రామస్వామి సంరక్షణలో పెరిగారు బందర్ హిందూ హైస్కూలు నోబుల్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు నోబుల్ కళాశాలలో ఎఫ్ఏ తరగతిలో విద్యావేత్త సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు బోధకులుగా ఉండడం కృష్ణారావు జీవితాన్ని మలుపు తిప్పింది సంస్కరణాభిలాష పాండిత్య వాగ్ధాటి వ్యాసరచన పటిమ ఇనుమడించాయి ఎఫ్ఏ విద్యార్థిగా ఉండగానే కృష్ణారావు ఎమర్సన్ షెల్లీ టెన్నిసన్ వంటి వారి రచనలు గ్రంథాలను చదివేవారు సంస్కృత భాషపై పట్టు సాధించారు స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ముట్నూరు కృష్ణారావు సహాధ్యాయి మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో కృష్ణారావు బిఏ చదివారు ఎన్నిసార్లు పరీక్షలు రాసినా బిఏలో ఉత్తీర్ణులు కాలేకపోయారు 1903లో మద్రాస్ నుంచి బందర్ వచ్చారు కృష్ణా పత్రికను కృష్ణారావు స్థాపించారని అంతా అనుకుంటారు కాని 1892లో కృష్ణా జిల్లా సంఘం తరపున ప్రచార సాధనంగా కొండా వెంకటప్పయ్య దీనిని స్థాపించారు కొండా వెంకటప్పయ్య దాసు నారాయణరావు దీనికి సంయుక్త సంపాదకులు దాసు నారాయణరావు 1903లో చనిపోయారు 1904లో గుంటూరు జిల్లా ఏర్పడ్డాక కొండా వెంకటప్పయ్య అక్కడికి మకాం మార్చడంతో పత్రిక బాధ్యత కృష్ణారావుపై పడింది కృష్ణారావు గారనంగానే కృష్ణా పత్రిక అంటారు ఒక పత్రిక సంబంధించిన వారిగానే చూస్తారు కానీ భారత జాతీయోద్యమంలో ఆయన పోషించినటువంటి పాత్ర చాలా గొప్పది 2 సంవత్సరాల పాటు బిపిన్ చంద్రపాల్తో కలిసి భారతదేశం అంతా కూడా ఆయన పర్యటన చేశారు ఇక అప్పటి నుంచి ఆయనకి బాగా సమాజ ఉద్ధరణ మీద బాగా ఆయనకి భావాలు పెరిగి ఆ రకంగా ఆయన కృషి చేశారు ఆయనకి తన స్వస్థానం కృష్ణా ప్రాంతం అంటే విపరీతమైనటువంటి అభిమానం మామూలు అభిమానం కాదు ఎన్నో అవకాశాలు అంటే ఆంధ్రపత్రిక వంటి అంటే కాశీనాథు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళందరూ కూడా ఈయనకి తమ పత్రికలో అవకాశాలు ఇచ్చి ఒక జాతీయ స్థాయికి ఈయన తీసుకెళ్దాము ఈయన ప్రతిభని గుర్తించి అని అనుకున్నా సరే తాను పుట్టినటువంటి ఊరిని వదలాలి వదిలి వెళ్ళటం ఆయనకి ఇష్టం ఉండేది కాదు ఆయనకి అందుకని ఆయన ఇక్కడే ఉండిపోయారు ఉండిపోయినా సరే తన కలం ద్వారా మొత్తం భారత జాతీయోద్యమం గుర్తుంచుకోదగినటువంటి ఒక శకపురుషుడుగా మిగిలారు ముట్నూరు కృష్ణారావు గారు 1908లో కృష్ణా పత్రికలో తెల్లవారిని తుపాకులతో కాల్చుట అనే శీర్షికతో తీవ్ర ధోరణిలో వ్యాసం ప్రచురితమైంది ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో కృష్ణారావు 3 ఏళ్లపాటు సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఈ 3 ఏళ్లు సివి రాఘవాచారి సంపాదకుడిగా పత్రికను నడిపించారు 1911లో తిరిగి బాధ్యతలు చేపట్టిన కృష్ణారావు 1945లో స్వర్గస్థులయ్యే వరకు ఉన్నత ప్రమాణాలతో బాధ్యతలు నిర్వహించారు కృష్ణా పత్రిక సంపాదకీయాలకు విశేష ఆదరణ ఉండేది ముట్నూరి కలం బలం సంపాదకీయంలో ప్రస్ఫుటించేది కృష్ణారావు గొప్ప దేశభక్తుడు జాతీయవాది సాహితీవేత్త ఆయన జ్ఞానం అపారం సంపాదకీయాల్లో ఆయన స్పృశించని అంశం అంటూ లేదు ముట్నూరు కృష్ణారావు గారు సంపాదకత్వాలు చదివి ఆంధ్రదేశంలో అనేకులు స్వాతంత్రోద్యమానికి కర్తవ్య పరాయణులయ్యారు ఆయన సంపాదకీయాల్ని
చదవడానికి రచ్చబండల దగ్గర కూర్చొని కృష్ణాపత్రిక ఒక చదువుతూ ఉంటే అనేక మంది వచ్చి విని స్ఫూర్తి చెందేవారు. బిపిన్ చంద్రపాల్ పిలుపు విని వంగదేశం వెళ్లారు. వంగదేశం వెళ్ళొచ్చిన తర్వాత ఆయనలో ఉద్రేకపూరితమైన భావాలు ఆయనలో పొడచూపాయి. అది ఆయన సంపాదకీయాల్లో ఉండేది. ఆయన ఒక సంపాదకీయం రాశాడు, తుపాకులతో తెల్లవాళ్ళని కాల్చుట. ఆ సంపాదకీయం చాలా అంటే సంచలనం తీసుకొస్తుంది, ప్రమాదకరం అని తెలిసి ఆ ప్రతుల్ని కాల్చేశారు. కానీ అవి కొన్ని గవర్నమెంట్ వారి చూపులు పడ్డాయి. అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి మొట్టమొదటిసారిగా జైల్లో పెట్టారు. ఆయన సంపాదకీయాల్లో భాషాభావం రెండూ కూడా పందెం వేసుకున్నట్లుండేవి. అందులో ముఖ్యంగా జాతీయ సమైక్యత గురించి ఆయన చెప్పింది మన ఆకర్షిస్తుంది. కృష్ణారావు గారు తన పత్రిక గురించి ఏం చెప్పేవారంటే, ఇది న్యూస్ పేపరే కాదు వ్యూస్ పేపర్ అని చెప్పేవారు ఆయన. ముట్నూరు కృష్ణారావు క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా పాల్గొనకపోయినా తన రచనలతో ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపేవారు. 1930లో పట్టాభి చెరుకువాడ నరసింహంతో పాటు ఒక ఏడాది జైలు శిక్ష అనుభవించారు. మళ్లీ 1932లో రెండేళ్లు కారాగారవాసం చేశారు. జైల్లో ఉంటూ సంస్కృత నాటకాలు, వేదాంత గ్రంథాలు చదివి తోటి ఖైదీలకు వివరించేవారు. ప్రభుత్వానికి డిపాజిట్ సొమ్ములు కట్టలేదని బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు పంపింది. ప్రలోభాలు, సంకటాలు ఎన్ని ఎదురైనా ఆయన కార్యదీక్షను ఇనుమంతైనా వంచలేకపోయాయి. స్వాతంత్ర సంగ్రామంలో పత్రికా సంపాదకుడిగా ఆయన పోషించిన పాత్ర అనిర్వచనీయం. ఒక స్థానిక భాషలో వచ్చినటువంటి ఒక పత్రిక ఎంత ప్రభావం చూపించిందంటే, కృష్ణా పత్రిక వచ్చేసరికి ప్రజలంతా కూడా రచ్చబండ మీద గుమిగుడి కూర్చునేవాళ్ళు. గాంధీ గారు ప్రత్యేకంగా ముట్నూరు కృష్ణారావు గారు రాసినటువంటి సంపాదకీయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కృష్ణా పత్రిక తెప్పించుకుని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేయించుకుని ఈ సంపాదకీయాలను చదివేవారు. ఈయన సంపాదకీయాల మీద తర్వాత కాలంలో పరిశోధనలు, పిహెచ్డీలు కూడా జరిగినాయి. ఇక తెలుగు భాషకు సంబంధించి కృష్ణా పత్రిక చేసినటువంటి సేవ అమోఘమైనటువంటి సేవ. తాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. చాలామంది అడిగేవాళ్ళు ఆయన్ని, మీరు రావచ్చు కదా అని. పత్రిక కూడా ఒక యుద్ధమే, ఒక యుద్ధరంగమే, ఇది కూడా రాజకీయ రంగమే, ఈ నాలుగు గోడల మధ్యలో నేను యుద్ధం చేస్తాననేవాడు ఆయన పత్రిక ఆఫీసులో కూర్చుని. సాహితీవేత్తలకు కృష్ణాపత్రిక పేరు విన్నా, కృష్ణారావు పేరు విన్నా దర్బారు అనే మాట స్ఫురణకు రాకుండా ఉండదు. ఆ రోజుల్లో ముట్నూరు దర్బారు పేరు తెలుగు నేలపై మారుమోగింది. రోజూ సాయంత్రం వేళ ఆనాటి ప్రసిద్ధ సాహితీవేత్తలందరూ కృష్ణారావు వద్ద హాజరయ్యేవారు. పాటలు, హాస్యోక్తులు, పేరడీలు, ఇలా సాహితీ సల్లాపాలతో రోజూ సాయంత్రం సాగేది. కృష్ణారావు గారి గురించి చెప్పాలంటే కృష్ణరాయ దర్బారు గురించి చెప్పు తీరాలి. అక్కడ జమ్ముగడ్డితో కూడిన పర్ణశాల ఒకటి ఉండేది, అది దాన్ని జమ్మా మసీద్ అనేవారు. సింహద్వారానికి ఎదురుగా సింహాసనం మీద శ్రీ గురు గ్రంథ సాహిబ్జీ అంటే కృష్ణారావు గారిని కాటూరి వెంకటేశ్వరరావు గారు అలా పిలిచేవారనమాట. ఆయన కూర్చుండగా ఆయన పక్కన దర్బారు సాయరు, పింగళ నాగేంద్రరావు గారు, నాట్యాల బాబా అడవి బాపిరాజు, నయగారపు శాస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, జరూకు శాస్త్రి, జలసూత్రం రుక్మిణా శాస్త్రి గారు, మల్లినాథ సూరి, అద్దేపల్లి శ్రీశైల మల్లికార్జునరావు గారు, కాంతం భర్త మునిమాక్యం నరసింహారావు గారు, భోగరాజు సీతారామ గారు ఆయన మిత్రులు, రావూరి వెంకట సత్యనారాయణ గారు, కమలాకర వెంకటరావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారితో సహా అందరూ కూర్చొని సాహిత్యాంశాలనే కాకుండా అనేక విషయాలను మాట్లాడుకోవడం, అందుకనే కృష్ణదాయ దర్బారు చాలా పేరు పొందింది. మచిలీపట్నంలో ప్రధాన ఆకర్షణగా ఉంది. రూపంలో కృష్ణారావు ఓ యోగి, కళల్లో జ్ఞానయోగి. తెల్లటి తలపాగా ధరించే ఆయన్ని ధవళ కిరీటధారి అని కవులు కొనియాడేవారు. ముట్నూరు వారి షష్ఠి పూర్తి సందర్భంగా మచిలీపట్నం మినర్వా హాలులో జరిగిన సత్కార సభలో మా నాయనగారు వారిని గూర్చి చెప్పిన పద్యం, నీ తలపాగకు చుట్టవణించేమహీనేతకు చేతగాదు గదని నడలంగల రాజసమ్ము కృష్ణాతరలంబు సంభవని నాదము పొందదుగాదే వారి తలపాగ కుచ్చు ప్రదర్శించే టీవీని, వారి నడకలోని రాజసాన్ని ప్రస్తుతిస్తూ, ఓ ముట్నూరి కృష్ణరాయ, మీ వాగ్ధోరణిలోనూ ఉపన్యాస వైఖరిలోనూ శ్రవణ గోచరమయ్యే ఒకనొక మధురమైన లయతాళముల విన్యాసం ఉన్నదే మా విజయవాడను అంటుకుని ప్రవహించే కృష్ణానది తరంగాలలో కూడా లేదు. కాబట్టే నీ వాక్ ప్రవాహం సర్వజనానుమోదాన్ని పొందింది అంటున్నారు ఈ పద్యంలో. కృష్ణారావుకు 1896లో రుక్మిణితో వివాహమైంది. ఆయనకు కుమార్తెలు వనలతాదేవి, హేమలతాదేవి, కుమారుడు నాగభూషణం సంతానం. కృష్ణారావుది పరిపక్వ హృదయం.
ఆయన మాటల్లో చమత్కారం గుబాళించేది. 1945లో కృష్ణారావు మరణించారు. కృష్ణారావు గుండె సిరాబుడ్డి. ఆయన కలంలో 10 పాళీలున్నాయేమోనని ఆనాటి సాహితీవేత్తలు విమర్శకులు పొగిడేవారు. విద్యారంగం, సాహిత్యం, పత్రికా రచన, జాతీయోద్యమం, నాటక రంగం వంటి క్షేత్రాల్లో ఆయన కనబర్చిన ప్రతిభ అద్వితీయం, చిరస్మరణీయం.